తొని వస్త్ర ప్రపంచంలో సంచలనం ఉమాశంకర్ మల్టీమా పెళ్లి పవిత్రం పట్టు ప్రశస్తం మీకోసం ప్రత్యేకం మీహింట జరిగే వివాహ వేడుకలకు నమ్మకమైన నాణ్యమైన స్వచ్ఛమైన వస్త్రాలు అందిస్తున్నాం పెళ్లి పట్టు చీరల ప్రత్యేక నిలయం ఉమాశంకర్ మల్టీమా సకుటుంబంగా విచ్చేయండి ఉమాశంకర్ మల్టీమా జీవీఆర్ ప్లాజా పెద్ద వీధి తుని నమస్తే మై మీడియా వార్తలకు స్వాగతం నేను మురళి విశాఖ జిల్లా పాడేరులో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఐటీడీఏ ఆవరణలో పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి చేత నెలకొల్పిన స్వాతంత్ర సమరయోధుడు మొదటి విశాఖ పార్లమెంటు సభ్యుడు మల్లుదొర విగ్రహాన్ని ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడు ఎంపీ గొట్టేటి మాధవి అరకు ఎమ్మెల్యే శెట్టి పాల్గొన ట్రైకార్ చైర్మన్ శతక బుల్లిబాబు రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ తమ్మర్పు నరసింగరావు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున్ ఐటీడీఏపీఓ గోపాలకృష్ణ సబ్ కలెక్టర్ అభిషేక్ ఆవిష్కరించారు. అనంతరం పాడేరు సిఏహెచ్ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న నేతలు అధికారులు ఆదివాసీ తుడుము వాయిద్యంతో కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం అడ్డాకుల గిడుగు పెట్టుకుని ఆదివాసీ సాంప్రదాయ ఆయుధం విల్లంబులు ప్రదర్శించారు. పలు పాఠశాల విద్యార్థుల దింసా నృత్యాలు అలరించాయి. అదేవిధంగా గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబిస్తూ ఏర్పాటు చేసిన బొమ్మలు స్టాల్స్ కనువిందు చేశాయి. ఆదివాసీ సాంప్రదాయ గిడుగుని మరి గిడుగుతో సత్కరించాల్సిందిగా మరి గౌరవ అతిథుల్ని కోరుతున్నాం. ఈ రోడ్డు కనెక్టివిటీ ఏర్పాటు చేయాలనేది ఒక లక్ష్యంగా ఏర్పాటు చేసుకున్నాము. అలాగే ఇంటర్నెట్ కనెక్టివిటీ సుమారుగా ఒక 400 పైచలకు గ్రామాలకి ఇంకా ఇంటర్నెట్ కనెక్టివిటీ ఏదో ఒక రూపంలో అయితే లేదు. వాటిని కూడా ఒక 4 ఏళ్ల వ్యవధిలో పూర్తి స్థాయిలో ఇంటర్నెట్ కనెక్టివిటీ ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వ సహకారంతో అవసరమైతే ఒక దీని మీద ఒక డిపిఆర్ తయారు చేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిసి ఏ విధంగా దీనికి ముందు తీసుకెళ్లాలనే ఒక ప్రణాళికని మీకు త్వరలో మీ ముందు ఉంచడం జరుగుతుంది. అలాగే మనకి నాడు నేడు గురించి కూడా వివరించడం జరిగింది. నాడు నేడులో మనకి గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో మనకు ఫేజ్ 2లో ఒక 502 పాఠశాలలు మనకి ఈ నెల 16 తర్వాత ప్రారంభోత్సవం జరుపుకోబోతున్నాము. దాంతో ఆల్మోస్ట్ అన్ని పాఠశాలలు కూడా ఒక మంచి మార్గదర్శ పట్టనుంది. అలాగే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. నేను అది కాకుండా మనకి ఈరోజు 4,700 మంది ట్రైబల్ కుటుంబాలకి సుమారుగా 6,232 ఎకరాల మేరకు పట్టాల పంపిణీకి సిద్ధం చేయడం జరిగింది. అలాగే ఈరోజు సభలో ఒక సుమారుగా 100 మంది ట్రైబల్ కుటుంబాలకు కూడా ఈరోజు గౌరవ ముఖ్య అతిథి ప్రభుత్వ విప్ ముత్యాల నాయుడు గారు ఇతర శాసనసభ్యులు ఎంపీ గారు ఆధ్వర్యంలో ఈరోజు మనం అవి పట్టాల పంపకం కూడా చేపట్టడం జరుగుతుంది. అలాగే మనకి పాడేరు అరకులో 2 పెద్ద ఆసుపత్రులు ఉన్నాయి. అయితే ఈ మనకి అంటే నేను పాడేరు ఆసుపత్రి నేను
విజిట్ చేయడం జరిగింది. అక్కడ మనకి స్టాఫ్ సిబ్బంది కొరత ఉంది. అయితే దీనికి సంబంధించి ఒక నెల రెండు నెలల వ్యవధిలో ఇక్కడే సర్జరీలు చేపట్టే విధంగా, ఎందుకంటే ఇక్కడ మనకు సర్జన్ ఉన్నారు, అనసిస్ లేరు, వేరేజ్ ఓటీ థియేటర్ ఉంది, దానికి సంబంధించిన చిన్న చిన్న ఎక్విప్మెంట్ లేదు. ఒక రెండు నెలలు ఒక టార్గెట్ పెట్టుకొని కావలసిన సిబ్బందిని ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ఎంత శాలరీ అవసరమైనా దానికి వెనకాడకుండా వాళ్ళని ఏర్పాటు చేసుకుని ఇక్కడే సర్జరీలు చేసే విధంగా రెండు నెలల్లో ఖచ్చితంగా మీకు ఏర్పాటు చేసి మళ్ళీ మీకు ప్రెస్ ద్వారా తెలియజేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే అరకులో కూడా మనకి ఏరియా హాస్పిటల్ కూడా ఉంది, అక్కడ కూడా కొద్దిగా అరకుల సిబ్బంది ఉన్నట్టుగా నాకు తెలిసింది.